செய் விழவு ஒலி தொலைவில்லி மங்களம் கொண்டு புக்கு அமுதம் மொழியாளை நீருமக்கு ஆசைகின்றி அகத்தினீர் திமிர்கொண்டார் ஒத்து நிற்கும் மற்ற இவள் தேவ தெய்வ பிராணியில் நிமிங்கமாயோடு கண்கள் நீர் மல்க நெக்கு ஒசிந்து கரையுமே திருவடிகளே சரணம். யத்கோ சஹஸ்ரமபஹந்தி தமாம்சி பும்சாம் நாராயணோ வசதி யத்ர சசங்கசக்ராம் யன்மண்டலம் ஸ்ருதிகதம் ப்ரணமந்தி விப்ராஹ தஸ்மை நமோ வகுலபூஷண பாஸ்கராய. ஓம் நமோ வெங்கடேசாய. நம்மாழ்வார்ல மனக்கு அந்தினட்டுவண்டி திவ்ய திருவாயுமிஜலோ ஆறவ சதகம்லோ ஐதவ திருவாயுமிஜலோ రెండవ పాసరం మనం అనుసంధానం చేసుకుంటున్నాం. కుమిరమోసై విజువలి తొలై విల్లి మంగళం కొండు పొక్కు అముదమన్ మొజియాళై నీరుమక్క ఆశయిన్ని అగత్త నీర్ తిమిర్కొండాలొత్తు నిర్కం మత్తివల్ దేవదేవ పిరానెన్రే నిమయం వాయుడు కంగళ్ నీర్మల్గ నెక్కొసెందు கரையுமே அன் அண்டுனார். குமிரம் ஓசை விஜுவலி துளை வில்லிமங்கலம் கொண்டு புக்கு அமுதமன் மொழியாளே நீர் உமக்கு ஆசை இன்றி அகத்த நீர் அன் அண்டுனார். ஓ தல்லுலாரா, ஈ ஆழ்வார் நாயக்கினி மீரேம் சேசாரு, తొలై విల్లి మంగళం అనేటువంటి దివ్య దేశానికి తీసుకొచ్చారు, బాగానే ఉంది. కానీ ఎటువంటి సమయంలో తీసుకొచ్చారు? ఒక ఉత్సవం జరుగుతోందట. ఆ ఉత్సవంలో కోలాహల ధ్వని వినిపిస్తోందట. ఆ ధ్వనిని విని మరి ఇంకా ఈ ఆళ్వారి నాయకు యొక్క మనస్సు స్వామిపైనే నిబిడీకృతం చేసి ఉన్నదే తప్ప అన్య విషయములపై కానీ అన్య వస్తువులపై కానీ తన మనస్సుని పంపడం లేదట. కుమిరమోసై విజువలి, ఒక ధ్వనికి మరో ధ్వనికి సాపత్యం లేకుండా ఒకటికొకటికి భేదం అనేది తెలియకుండా ఉండేటువంటి ధ్వనులట. అలాంటి ధ్వనులు కలిగినటువంటి ఓసై, అది కూడా ఎట్లాంటి ధ్వనులట? వేదాధ్యయన ఘోషట, వేదాధ్యయనము ఘోష వినిపిస్తూ ఉన్నాయట. ఓసై విజువలి, విజువు ఒలి, విజువు ఉత్సవం జరుగుతోందట ఆ యొక్క తులైవిల్లి మంగళం దివ్యక్షేత్రంలో. ఒలి పెద్ద కోలాహల ధ్వనిట. ఆ కోలాహల ధ్వని ఎట్లా వచ్చింది? ఎన్నో వివిధ రకాలైనటువంటి ధ్వనులన్నీ కలిసి ఒక ధ్వనిగా వినిపిస్తోందట ఈ యొక్క ఆళ్వార్ నాయకికి. తులైవిల్లి మంగళం కొండు పుక్కు, అలాంటి తులైవిల్లి మంగళం అనేటువంటి దివ్యక్షేత్రంలో మీరు కొండు పుక్కు అక్కడికి తీసుకువెళ్ళి ప్రవేశించి స్వామిని చూశారట. అలాంటి స్వామిని చూసినటువంటి ఆళ్వారి నాయిక అముదమన్ మొజియాళై, మొజియాళై అముదమన్, ఆమె నోటంటే ఎప్పుడు కూడా ఎట్లాంటి మాటలు వస్తాయి? అముదమన్ ఇన్ అముద, అమృత ధారల వలె ఉండేటువంటి మాటలట. అంత అందమైనటువంటి మాటలట, శ్రవణయోగ్యమైనటువంటి మాటలు ఆమె నోటంటే వస్తూ ఉంటాయట. అలాంటి మాటలు వచ్చేటువంటి ఆమె నీర్ ఉమక్ ఆశై ఇంద్రి అగత్త నీర్, ఇంకా ఆమెపై మీరు ఆశ విడిచిపెట్టుకొని మీరేం చేశారు? అగత్త నీర్, ఆమెను విడిచిపెట్టేశారు. ఉమక్ ఆశై ఇంద్రి, ఉమక్కు మీకు ఆమెపై ఆశ లేదు అని అనుకొని ఆమెను మీరు విడిచిపెట్టేశారు. ఆమె ఇంకా ఎట్లా తయారైంది ఇక్కడ ఈ స్వామిని చూసి? తిమిర్ కొండాలొత్తు నిర్కం, ఆమె స్తబ్దురాలైపోయి ఉందట. నోటంట మాట రావడం లేదు.
ఆ స్వామిని చూసి స్వామి యొక్క దివ్య గుణ వైభవాన్ని ఆనందిస్తూ పులకించిపోతూ ఆమె నిశ్చేష్టురాలైపోయిందట. లొత్తు నిర్కుం నిశ్చేష్టురాలైపోయిందట. అంతేకాదు మత్ ఇవల్ ఈమె అంతేకాదండి దేవదేవ పిరాన్ ఎన్రే అంతేకాకుండా దేవదేవ పిరానుడా అని అంటోందట. నిమియుం వాయుడు కంగల్ అలా అనడానికి కూడా నిమియుం వాయుడు ఆ పెదవులు రావడం లేదట, పెదవులు చెలించడం లేదట. అంటే అలా దేవదేవ పిరాన్ అని అనడానికి కూడా శక్తి లేకుండా ఉందట ఆ యొక్క ఆళ్వార్ నాయకి. అలాంటి ఆళ్వార్ నాయకి యొక్క కంగల్ నీర్ మల్గా ఆ కళ్ళంట నీళ్లు కారుస్తూ ఉన్నదట. అలాంటి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంటూ కళ్ళంట నీళ్లు కారుస్తూ నెక్కు సింధు కరియమే నెక్కు ఒసిందు కరియమే సిధురురాలైపోయిందట. ఒసిందు స్వామిపైనే పరవశమైపోయి ఉందట. అలా పరవశమైపోయి కరియుం కరిగిపోతున్నదట, అంటే క్షీణించిపోతూ ఉన్నదట. అలా తన మనస్సుని స్వామిపై నిబిడీకృతం చేసుకుంటూ ఆ తొలైవిల్లి మంగళం అనేటువంటి దివ్యదేశంలో దేవదేవ పిరాన్ అనేటువంటి స్వామిని చూసి ఆనంద బాష్పాలతో ఆమె తన యొక్క మనస్సుని ఆ దేవదేవ పిరాన్ అని అనడానికి కూడా శక్తి లేకుండా ఆమె తన మనస్సుని స్వామిపై నిబిడీకృతం చేసుకుని స్తబ్ధురాలైపోయి ఉన్నదట ఆ ఆళ్వారి నాయకి. మరి అట్లాంటి నాయకి కుమిరుమోసై విజివలి ఎప్పుడు దర్శించింది తులైవిల్లి మంగళంలో ఉండేటువంటి స్వామిని? ఓ పెద్ద ఉత్సవం జరుగుతుందట. ఆ ఉత్సవంలో కుమిరుమోసై విజువలి పెద్ద ఉత్సవంట. ఆ ఉత్సవంలో పెద్ద కోలాహల ధ్వనిట. ఎలాంటి ధ్వనులండి? వివిధ రకాలైనటువంటి ధ్వనులు అక్కడ ఘోషిస్తున్నాయట. ఏమిటా ధ్వనులు అంటే ఓ తుసల్లువార్ అంటారు వ్యాఖ్యాన పరులు. కొందరు వేదాధ్యయనం చేస్తున్నారట, వేద ఘోష వినిపిస్తోందట. సంకీర్తనం పన్నువార్ కొంతమంది సంకీర్తనలు చేస్తున్నారట, ఆ సంకీర్తనల యొక్క ఘోష కూడా వినిపిస్తోందట. పాడువార్ కొంతమంది పాటలు పాడుతున్నారట. ఇయల్ విన్నప్పం చెయ్యువార్ కొందరు ఇయల్ సాత్తుని చేస్తున్నారట, దివ్య ప్రబంధాన్ని పాడుతున్నారట. ఈ ఘోష అంతా కూడా కలిసి ఒక పెద్ద ఘోషగా ఒక కోలాహల ధ్వనిగా వినిపిస్తూ ఉందట ఈ ఆళ్వారి నాయకికి. ఎట్లాంటి ఘోష అండి అంటే అది మంగళ వాయిద్య ఘోషట. మంగళ వాయిద్యములు ఎట్లా అయితే పెద్ద ధ్వనిగా వినిపిస్తూ ఉంటాయో అలాంటి మంగళ ధ్వనులట. అయోధ్యలో రామచంద్రుడి యొక్క పట్టాభిషేకం జరుగుతూ ఉండేటువంటి సమయంలో తేషాం పుణ్యాహ ఘోషోద గంభీర మధురస్వనః అయోధ్యాం పూరయామాస తూర్యనాదాసునాదిత. ఆ అయోధ్యలో రామచంద్రుడి యొక్క పట్టాభిషేకం జరుగుతూ ఉన్న సమయంలో అనేకమైనటువంటి మంగళ వాయిద్యములన్నీ కూడా వినిపిస్తున్నాయట. ఎక్కడ చూసినా మంగళ వాయిద్య ఘోష. అలాంటి మంగళ వాయిద్య ఘోషగా ఇక్కడ తులైవిల్లి మంగళంలో వినిపిస్తూ ఉన్నదట. అలాంటి ఉత్సవం ఆ ఉత్సవంలో అక్కడ రామచంద్రుడికి పట్టాభిషేకం, ఇక్కడ ఆళ్వారులకి ఆ స్వామి యొక్క దివ్య సందర్శనం, అక్కడ ఆ అయోధ్యలో మంగళ వాయిద్య ధ్వనులు వినిపిస్తున్నాయట, ఇక్కడ వేదఘోష పురాణ ఘోష ద్రావిడ వేదఘోష మంగళ పాఠకుల ఘోష ఇలాంటి ఘోషలతో ధ్వనులతో ఇక్కడ ఈమెకి వినిపిస్తూ ఉందట. అలాంటి ఆ ధ్వనులతో ఉండేటువంటి ఉత్సవంలో ఆ స్వామిని దర్శించిందట ఈ ఆళ్వారి నాయకి. అంతేకాదు ఈమె యొక్క మాటలు ఎట్లా ఉన్నాయండి? అముదమున్ మొజియాళే నీర్ ఉమక్క ఆశ ఇంద్రి అగత్త నీర్. ఈమె మీద మీకు ఇంకా ఆశ లేకుండా విడిచిపెట్టేసుకున్నారు. ఓ తల్లులారా, మీరందరూ ఈమెని మీ చేతులారా చేసుకున్నారు. ఈ దివ్యదేశానికి తీసుకొచ్చి స్వామిని సేవింపజేసి అందులోని ఎట్లాంటి సమయంలో తీసుకొచ్చారు? ఓ పెద్ద ఉత్సవం జరుగుతుందట, ఆ ఉత్సవంలో కోలాహల ధ్వనిట. ఇంకా వినగలదా, ఇంకా విడిచిపెట్టగలదా ఆ స్వామిని? ఆ ధ్వని విని ఇంకా మనస్సు స్వామిపైనే నిబిడీకృతం చేసుకొని ఉన్నదట. అలాంటి ఆళ్వారి నాయకి నోటంట మాట రావడం లేదు. కానీ ఆమె ఎట్లా మాట్లాడేదట?
అముదమెన్ మొజియాళై అమూర్తము వలె భోగ్యమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి ఆళ్వార్ నాయకట. ఇదేమిటండి, ఆమె యొక్క మాటలు అమృతం వలె ఉంటాయా? అమృతం అంటే ఏమిటండి? అంటే అమృతాన్ని మనం తాగుతాం అంతేగాని వింటామా? కానీ ఇక్కడ వినేటువంటి మాటలన్నీ కూడా అమృతం వలె ఉన్నాయట. అంటే ఆమె నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట అమృత ధార వలె ఉంటాయట. అలాంటి మాటలు మాట్లాడుతూ ఉండేటువంటి ఈమె ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన మనస్సుని స్వామిపైనే నిబిడీకృతం చేసి ఉన్నదట. మరి ఎట్లాంటి ఆమె మాటలు? శ్రవణయోగ్యమాయిరాదే అమృతం అంటారు. అమృతము అంటే ఏదో తాగేది కాదండి, మనం వినడానికి తగినట్టుగా ఏ మాటలైతే ఉంటాయో, విన సొంపుగా ఉంటాయో, మన మనస్సుకి ఆహ్లాదపరుస్తాయో, అట్లాంటి మాటలన్నీ కూడా అముదమెన్ అమృతం వలె ఉంటాయట. అందుకు ఈమె మాటలన్నీ కూడా అమృతం వలె ఉంటాయి అని అంటున్నారు. అంతేకాదండి, రామచంద్రుడు సీతమ్మ యొక్క మాట తెలుసు ఎట్లా మాట్లాడుతుందో. ఆంజనేయుడు లంకలోకి ప్రవేశించి సీతమ్మని చూసి సీతమ్మ యొక్క విషయాన్నంతటిని కూడా చెప్పడానికి తిరిగి రామచంద్రుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆ రామచంద్రుడు ఆ ఆంజనేయుడిని చూసి ఒక మాట అంటాడు. మధురా మధురాలాప కిమాహ మమ భామిని, ఏది ఎలా మాట్లాడింది, ఎలా మాట్లాడింది చెప్పు. అలాంటి మాటలండి. మరి అట్లాంటి మాటల్ని మధురంగా మనం వినగలుగుతాం. ఆ మధురమైనటువంటి మాటలు ఎట్లాంటివండి? అమూర్త ధారల వలె మనం హాయిగా ఆనందాన్ని పొందుతాం. అంటే అనుభవాన్ని ఎట్లాగైనా మనం ఆలోచించుకోవచ్చు కదా. రామచంద్రుడు అంటాడు కిష్కిందా కాండలో, ఆ సీతమ్మ వెళ్ళిన తర్వాత, సీతమ్మని ఆ రావణాసురుడు తీసుకువెళ్ళిన తర్వాత వారిద్దరూ ఆ అరణ్యవాసం నుంచి కిష్కిందకి వెళుతూ అక్కడ శక్యమంజర విప్పాతం వాతా కేతకి గంధిన అని అంటాడు. లక్ష్మణ, ఇక్కడ మొగలి పువ్వుల యొక్క వాసనలు ఎట్లా ఉన్నాయో తెలుసా? దోసెళ్లతో తాగడానికి తగినట్టుగా ఉన్నాయయ్యా అని అంటాడు. శక్యమంజర విప్పాతం వాతా కేతకి గంధిన, అదేమిటండి మొగలి పువ్వుల యొక్క వాసన దోసెళ్లతో తాగగలమా? మొగలి పువ్వుల యొక్క వాసన మనం ఆగ్రాణించాలి కానీ తాగగలమా? తాగలేమే. కానీ ఆ మనోభావన అట్లా ఉంటుంది. అంటే మనకి ఇష్టమైనటువంటివి ఆ అమూర్త ధారల వలె మనం ఆనందించేటట్టుగా, మనం పాతం తాగేటట్టుగా ఉంటాయట. ఇక్కడ ఈమె మాటలు కూడా అలాగే ఉన్నాయట. మరి కాదండి, ఇది ఎట్లాంటిదండి? ఆయన మనకి ఆళ్వారు మనకి అందించినటువంటిది భక్తామృతం విశ్వజనాను మోదనం. భక్తామృతం భక్తి అనేటువంటి ఒక అమృత ధారల్ని మనకి అందించారు నమ్మాళ్వారులు. అట్లాంటి ఈ ఆళ్వార్ నాయకి యొక్క మాటలు అమృత ధారల వలె ఉండేటువంటివి. అలాంటి ఆమె స్వామిని చూసి ఎలా అయిందండి? తిమిర్కొండాలొత్తు నిర్కుం స్తబ్దురాలైపోయి ఉందట. నిర్కుం నిశ్చేష్టురాలైపోయి ఉందట. ఏమిటా స్తబ్దత అంటే? స్వామి యొక్క గుణ వైభవాన్ని ఆనందిస్తూ హాయిగా స్తబ్దురాలైపోయిందట. ఏమిటండి ఈ స్తబ్దత అంటే? అనుభావ్య విషయత్తే అనుభవిక్కువం మాట్టాదే స్థిమితియాయ్ నిల్లా నిన్నాళ్ళు అంటారు. అనుభవించవలసినటువంటి విషయాన్ని మనం అనుభవిస్తూ మన మనస్సుని ఆ వ్యక్తిపై కానీ లేక ఆ వస్తువుపై కానీ నిబిడీకృతం చేసినప్పుడు అన్య విషయాలను మనం పట్టించుకోము, చూడము. దీన్ని స్తబ్దత అంటారు. జ్ఞాన పరిపూర్ణత కలిగినటువంటి వ్యక్తిని స్తబ్దుడు అని అంటారు. అలా స్తబ్దత జ్ఞాన పరిపూర్ణత కలిగినటువంటి వాడికి కలుగుతుందట. ఎలాంటి జ్ఞానం అండి అంటే పరిపూర్ణమైనటువంటి పరమాత్మ జ్ఞానం. అంటే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నవాడు పరమాత్మ జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాడు అని అంటారు. ఎత్ర నాణ్యత్ పశ్యతి, మనం ఎదురుగా చూస్తున్నప్పుడు కనిపించేటువంటి వస్తువు, ఏదో ఎదురుగా ఒక స్తంభం కనిపించింది అనుకోండి, ఏం కనిపిస్తోందయ్యా నీకు అని అడిగినప్పుడు స్తంభం కనిపిస్తోందండి అంటే మనకి పరిపూర్ణమైనటువంటి జ్ఞానము లేదు. మరి ఏం కనిపిస్తోంది
అంటే పరమాత్మ రూపంలో ఉండేటువంటి స్తంభం కనిపిస్తోంది. ఎదురుగా పరమాత్మ కనిపిస్తున్నాడు అని మనం అనుకున్నప్పుడు పరిపూర్ణమైనటువంటి జ్ఞానం మనం కలిగినటువంటిది అని అంటారు. అలాంటి వ్యక్తిని స్తబ్దుడు, స్తబ్దత కలిగి ఉన్నవాడు అని అంటారు. ఇక్కడ కూడా ఈ ఆళ్వార్ నాయకి ఆ స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని, వైభవాన్ని పొందినటువంటి ఆళ్వార్ నాయకట అలా స్తబ్దురాలైపోయి ఉందట. అంటే అలాంటి స్తబ్దోసి అని అంటాడు శ్వేతకేతుని తన ఆచార్యుడైనటువంటి హారుని అనేటువంటి గురువుగారు. నువ్వు స్తబ్దుడవేయవా అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కలిగి నువ్వు స్తబ్దుడయ్యావు, నువ్వు స్తబ్దోసి అని అంటారు. అలా స్తబ్దతకి అర్థాన్ని చెప్తారు పెద్దలు. అలా ఇక్కడ ఆళ్వారి నాయకి కూడా ఆ పరిపూర్ణమైనటువంటి ఆ అభినవేశాన్ని పొంది స్తబ్దత చెంది నిచ్చేష్టురాలిపోయి ఉందట ఆ స్వామి యొక్క గుణ వైభవాన్ని చూస్తూ. అలా చూస్తూ నిమియం వాయుడు కంగళ్ నీర్ మల్గా, నిమియం వాయుడు నిచ్చేష్టురాలిపోయి ఉందట, మాట మాట్లాడలేకపోతుందట. ఎట్లాంటి మాటలు మాట్లాడలేకపోతుంది? మాట్లాడలేక శక్తి లేక ఆ మనస్సుని స్వామిపై నిబిడీకృతం చేసుకొని నెక్కొసిందు శిథిలమైపోతుందట. ఏమిటి శిథిలమైపోతుంది? శరీరం శిథిలమైపోతుందట. ఎప్పుడైతే శరీరం శిథిలమవుతుందో, ఎలా అంటే శరీరము యోగాభ్యాసం చేత శరీరం శిథిలమవుతూ ఉంటే ఒసిందూత్ పరవశమైపోతుంది. మన మనస్సు కాస్త స్వామిపై పరవశమవుతుంది. అంటే యోగాభ్యాసం చేయడం చేత స్వామిపై మన మనస్సుని నిబిడీకృతం చేసి స్వామి యొక్క గుణ వైభవాన్ని మనం పొందగలుగుతాం. ఇదే ధ్రువ చరిత్రలో కూడా మనం తెలుసుకుంటాం. ధ్రువుడు స్వామిని ప్రార్థించి స్వామిని గురించే తపస్సు చేసి 5 నెలల పాటు స్వామిని కీర్తించి తపస్సు చేసి ఎదురుగా స్వామిని చూసి స్వామి యొక్క వైభవాన్ని పొందుతాడు. ఎప్పుడు? తన యొక్క శరీరాన్ని క్షీణింపజేసుకొని. ఎప్పుడైతే శరీరం శిథిలమవుతూ ఉంటుందో మనస్సు పరిపక్వత చెంది స్వామిపై నిబిడీకృతం చేసుకోగలుగుతాం. ఇక్కడ కూడా ఈ ఆళ్వారి నాయకి అలా ఆ స్వామిని చూసి స్వామి యొక్క గుణ వైభవాన్ని పొంది శరీరం శిథిలమవుతూ ఆ యొక్క నొక్క సింధు ఆ మనస్సు పరవశమైపోయి స్వామిపై నిబిడీకృతం చేసుకుని ఉన్నదట. అలాంటి ఆ ఆళ్వారి నాయకి మీద మీరు ఇంకా ఆశ పెట్టుకోకుండా సుమా, ఆశ విడిమినో, ఆ ఆశను విడిచిపెట్టుకోండి అని ఆ ఆళ్వారి నాయకి యొక్క చెలి సఖీ ఆ తల్లులకి చెప్తోందట ఈ పాసరంలో. ఆళ్వార్ దివ్య తిరువడిగళే శరణం కుమురుం விழவு ஒளி தொலை வில்லி மங்களம் கொண்டு புக்கு அமுதம் மொழியாளை நீருமக்கு ஆசையின்றி அகற்றி நீர் திமிர்கொண்டார் ஒத்து நிற்கும் மற்ற இவள் தேவ தேவ பிரான்யே நிமிங்கமாயோடு கண்கள் நீர் மல்க நெக்கு ஒசிந்து கரையுமே ஆழ்வார் திருவடிகளே சரணம்.